గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. చదువులు చావులు అనే అంశం మీద ఇవాళ చర్చిద్దాం. మనసుపై సంపూర్ణ సాధికారత సాధించడానికే అసలైన చదువు ఉపయోగపడాలనేది వివేకానందుడు చెప్పిన మాట. కానీ ఇవాళ ఏం జరుగుతోంది? చదువుల పేరుతోటి ఒత్తిడికి గురై చావులకు దారితీస్తోంది. ప్రపంచంలో ప్రతి ముగ్గురు మరణిస్తుంటే ఆ ముగ్గురులో ఒకరు భారతీయులు ఉంటున్నారు. ప్రధానంగా ప్రతి గంటకి ముగ్గురు విద్యార్థులు చనిపోతున్నారనేది నివేదికలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ చనిపోయే వాళ్లలో 15 నుంచి 29 ఏళ్ల వయసు వారే ఎక్కువ మంది ఉంటున్నారు. ముఖ్యంగా చదువు కారణంతోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారనేది ప్రధానంగా నివేదికలు చెప్తున్నమాట. నిన్న తెలంగాణలో రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ రాగానే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్న ఘటన ఆందోళన కలిగిస్తోంది. శ్రీ చైతన్య నారాయణ వంటి కార్పొరేట్ కాలేజీలు 1-1-2-2 అంటూ ర్యాంకులు ప్రకటించుకోవటం, విజయం ఏకపక్షమైపోయింది, మొత్తం మాదే విజయం అంటూ హోరెత్తే ప్రకటనలు, కేకలు అరుపులతో ప్రకటనలు గుప్పించుకుంటూ ఉంటే, మరోవైపు విద్యార్థుల మరణంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఈ పరిస్థితికి కారణమెవరు? అసలు విద్యా వ్యవస్థ లోపమా, తల్లిదండ్రుల లోపమా, లేకపోతే కార్పొరేటీకరణ లోపమా? ఈ అంశం మీద మనం చర్చిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు పీడిఎస్యు యూనియన్ నుంచి విద్యార్థి నాయకులు రవిచంద్ర గారు, అలాగే మానసిక వైద్య నిపుణులు విశాల్ రెడ్డి గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ నుంచి మధుసూదన్ రెడ్డి గారు, అలాగే పేరెంట్స్ అసోసియేషన్ నుంచి కుమార్ గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. మీ అందరికీ నమస్కారం అండి. కానీ చాలా దురదృష్టకరం ఇలాంటి అంశం మీద మనం చర్చించుకోవటం. ప్రతి సందర్భంలో ప్రతి సంవత్సరం రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇలాంటి చర్చలు మీడియాలో జరుగుతూనే ఉంటాయి. కానీ చర్చలు జరుపుతున్నాం కానీ మార్పు మాత్రం తీసుకురాలేకపోతున్నాం. చాలా ఛానళ్లలో, చాలా పత్రికల్లో మానసిక నిపుణులు చెప్తూ ఉంటారు విద్యార్థులకు ఆత్మహత్య పరిష్కారం కాదని చెప్తూనే ఉంటారు, అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారు. కానీ మళ్ళీ మళ్ళీ ఈ ఆత్మహత్యలను మనం చూడాల్సిన దురదృష్టకరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. చదువులో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టు భావించే పరిస్థితి ఇవాళ ఉత్పన్నమవుతోంది. ముందుగా మనం మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మధుగారు నమస్తే అండి. మధుగారు, తెలంగాణలో రిజల్ట్స్ రాగానే నిన్న ఆత్మహత్యలు జరిగాయి, చాలా ఆందోళనకరమైన అంశం. అసలు ఒక విద్యార్థులను చాలా క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక లెక్చరర్గా మీరు చాలా కాలం పాటు విద్యార్థులతో మమేకమై పనిచేస్తూ ఉన్నారు. సో ఏమిటి ఈ ఆత్మహత్యలకు కారణం ప్రధానంగా? ముఖ్యంగా ఈరోజు ఇంటర్మీడియట్ అనేటటువంటిది గేట్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. విద్యార్థికి సంబంధించినంత వరకు ఏదైతే ఉన్నత చదువులకి ఇది ఒక గేట్వేగా ఉన్నటువంటి సందర్భం, అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యకు ఉన్న మరొక ప్రత్యేకత, ఇంటర్మీడియట్ విద్యతో పాటు రాబోయేటటువంటి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉండడం. అదేవిధంగా ఇంతకుముందు మీరు డిబేట్ ప్రారంభిస్తూనే అసలు ఈ ఆత్మహత్యలకు కారణం ఎవరు, విద్యార్థుల తల్లిదండ్రుల, యాజమాన్యాల, లేకపోతే సమాజమా, అంటే ఇవన్నీ కూడా సమాధానంలో భాగం అనేటటువంటిది నా యొక్క అభిప్రాయం. మొట్టమొదట అసలు ఈ మధ్యతరగతి వాతావరణంలో లేక ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినటువంటి వాతావరణంలో అల్టిమేట్గా వాడు డాక్టరు ఇంజనీరు అయితే తప్ప ఏదో అయినట్టు, లేకపోతే ఏమి సాధించినట్టుగా ఈరోజు సమాజంలో ఒక వాతావరణం ఉండడం ప్రధానమైనటువంటి కారణం. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానంలో కూడా వాని శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండా, వాని యొక్క అభిరుచితో సంబంధం లేకుండా, వానికి ఉండేటటువంటి నాలెడ్జ్తో సంబంధం లేకుండా, ఇష్టాలతో సంబంధం లేకుండా మావాడు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి అనేటటువంటిది బలవంతంగా తల్లిదండ్రులు రుద్దుతున్నటువంటి ఒక కారణం. ఇవి వీటికి తోడై ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల లోపల కేవలము ఆ విద్యార్థికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా అల్టిమేట్గా వీడు ర్యాంకు తీసుకురావాల్సిందే, 2 మార్కులు తగ్గితే వాడు పెట్టినటువంటి వీక్లీ టెస్ట్లో కానీ, మంత్లీ టెస్ట్లో కానీ, ఫోర్త్ నైట్ టెస్ట్లో కానీ 2 మార్కులు తగ్గితే వాడిని అనేక రకాలుగా పనిష్మెంట్లు గురి చేయడమే కాకుండా దీనికి తోడు తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా. తల్లిదండ్రులు కూడా ఎవరైనా రెసిడెన్షియల్ స్కూల్లో, కాలేజీలో విద్యార్థులను పెడితే అల్టిమేట్గా 15 రోజులకో 8 రోజులకో పోయి పరిశీలిస్తే
అల్టిమేట్గా నువ్వు తింటున్నావా, నీకు ఉన్నటువంటి వసతులేంది, సమయానికి భోజనం పెడుతున్నారా, భోజనం బాగుందా లేదా అనేటటువంటిది కాకుండా అల్టిమేట్గా నువ్వు ఏ సెక్షన్లో ఉన్నావు, గతంలో వచ్చినటువంటి మార్కుల కంటే ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, ఇంకేమైనా తగ్గిందా, ఒక సెక్షన్ డౌన్ అయితే ఆల్మోస్ట్ ఇంకా ఏదో మొత్తం కోల్పోయినట్టుగా భావించేటటువంటి పరిస్థితి. తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇక్కడ విద్యార్థుల యొక్క మార్కులు కూడా ప్రధానమైపోయినాయి. అల్టిమేట్గా మీరు చదువుకున్న టైంలో, మేము చదువుకున్న టైంలో ఫస్ట్ క్లాసులో పాస్ అయితే రాష్ట్రం అంతా వచ్చేటటువంటి ఫస్ట్ క్లాసులో మన ఊరు నుంచి కూడా ఒక ఫస్ట్ క్లాస్ ఉందని చెప్పి ఆ గ్రామానికే ఈ విద్యార్థి తలమానికంగా ఉండేవాడు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే నీకు మ్యాథ్స్లో 75కి 74 వచ్చినాయంటే ఆ రోజంతా కూడా ఆ కుటుంబంలో ఒక విషాద ఛాయలు అలుపుకుంటున్నటువంటి ఒక దుష్పరిస్థితి కనిపిస్తావు. ఇవన్నీ కూడా పరిణామాలు చూస్తూ ఉంటే అల్టిమేట్గా ఈరోజు మనం ఇవన్నీ కూడా బ్రాడర్ సెన్స్లో మనం మాట్లాడాల్సినటువంటి విషయాలు. కానీ అల్టిమేట్గా ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి ఆత్మహత్యలు చూస్తూ ఉంటే ఫలితాలు ప్రకటించిన 12 గంటల లోపే దాదాపు 6 మంది విద్యార్థులు అనంత విశ్వాస విశాల లోకాలకు తరలిపోవడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము. ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను మనవి చేసేటటువంటిది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యేటటువంటి విద్యార్థులు ఈరోజు ఇంటర్మీడియట్ విద్య లోపల అనేక మార్పులు తీసుకొని వచ్చినాం. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయితే అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసుకోవచ్చు. అడ్వాన్స్ సప్లిమెంటరీ కాకపోతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఈవెన్ ఎంసెట్ కూడా కోల్పోయే అవకాశం లేకుండా ఎంసెట్ కూడా ఏర్పాటు చేసినాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అల్టిమేట్గా విద్యార్థి నష్టపోయేటటువంటి అవకాశం లేకపోయినప్పటికీ కూడా యాదృచ్ఛికంగా ఈరోజు నేను కొంతమంది విద్యార్థులతో కూడా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర మాట్లాడడం జరిగింది. సార్, అల్టిమేట్గా ఈరోజు అల్టిమేట్గా చనిపోయినటువంటి విద్యార్థులకు సంబంధించిన ఒక సంఘటన ఈ టీవీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అల్టిమేట్గా విద్యార్థులందరూ కూడా ఏమనుకున్నారంటే ఉదయం ఫలితాలు వస్తాయేమో మధ్యాహ్నం కలుద్దాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సాయంత్రం ఫలితాలు అనౌన్స్ చేశారో మనం పిజ్జా హట్లో రాత్రి 8 గంటలకు కలుసుకుందామని అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆ విద్యార్థి యొక్క రిజల్టు గల్లంత అయిపోయే లోపు అయ్యో నేను ఆ విద్యార్థులకు ఏ విధంగా ముఖం చూపించాలి, తల్లిదండ్రులకు ఏ విధంగా ముఖం చూపించాలి, సమాజానికి ఏ విధంగా ముఖం చూపించాలని చెప్పి తనువు చాలించినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా చాలా హృదయ విదారకంగా కనిపిస్తాం. ఈరోజు నేషనల్ క్రైమ్ రికార్డ్స్కు సంబంధించిన బ్యూరో ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కూడా 2600 మంది విద్యార్థులు 2015 సంవత్సరంలో చనిపోయారు. సో ఇవన్నీ కూడా పరిణామాలు చూస్తూ ఉంటే నిజంగా ఆత్మహత్యలు అనేటటువంటి ఇవి చదువుల చావులక అనేటటువంటిది చాలా బాధకరమైనటువంటి విషయం. ఇటువంటి ఒక సందర్భంలో ముఖ్యంగా మీరు ఒక సైక్రాటిస్ట్ను కూడా పిలిచారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఈ యొక్క చర్చ ద్వారా కొంత స్వాంతనం లభిస్తుందని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేటటువంటి విధంగా ఉంటుందని చెప్పి నేను ముఖ్యంగా మీరు పిలిచినటువంటి సైక్రాటిస్ట్ గారిని, నేను సైకాలజిస్టో సైక్రాటిస్టో మీరు పిలిచినటువంటి వాళ్ళను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, విద్యార్థి చావాలని డిసైడ్ చేసుకున్న తర్వాత చావడానికి మధ్యలో ఉండేటటువంటి కాలంలో ఉండేటటువంటి లక్షణాలు ఏంటి, ఎవరితో మాట్లాడకుండా ఉండడము, అదేవిధంగా చావు పైన విరక్తి కలిగి ఉండడము, తినకపోవడం, ఇటువంటి అనేక సందర్బాలలో అంటే నా ఉద్దేశం ఏంటంటే అల్టిమేట్గా ఆ విద్యార్థిని ఐడెంటిఫై చేసే అవకాశం ఉన్నా మనం అవకాశం చేజార్చుకున్న పరిస్థితులు కనిపిస్తాయి కాబట్టి తక్షణం దీన్ని దృష్టి పెట్టాలని చెప్పి ఈరోజు ఏదైతే చర్చ చేపట్టి విద్యార్థులకు తల్లిదండ్రులకు మీరు ఒక బాసటగా నిలిచినో మనస్ఫూర్తిగా AP 24/7 నేను అభినందిస్తాను. కుమార్ గారు, ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఎంత, అంటే తల్లిదండ్రులు ఒత్తిడి పెంచుతున్నారు విద్యార్థి స్థాయిని చూసుకోకుండా, మా వాడు టాప్లో ఉండాలి. బ్రాంచ్లో కూడా నేను చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాను, ఈ కార్పొరేట్ బ్రాంచ్లు కాలేజీలు ఉన్నాయి చైతన్య నారాయణ కాలేజీల్లో, వాళ్ళు రకరకాల పేర్లతో బ్యాచ్లు పెట్టారు, సిఓ బ్యాచ్ అని లేకపోతే ఇంకొక బ్యాచ్ అని ఇంకో బ్యాచ్ రకరకాల బ్యాచ్లు, అంటే టాప్కి ఒక బ్యాచ్ ఉంటుంది, ఆ తర్వాత ఒక బ్యాచ్, ఆ తర్వాత ఒక బ్యాచ్. వీళ్ళేం చేస్తారంటే ఈ విద్యార్థి స్థాయిని బట్టి ఆ మార్కులను బట్టి కింద దానికి వెళ్తే తల్లిదండ్రులు కూడా లేదు మా పిల్లవాడిని ఆ పైన టాప్ బ్యాచ్లో వేయండి అని అడుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఎంతవరకు కారణం? నమస్తే అండి ప్రేక్షకులందరికీ. ముందుగా చనిపోయిన విద్యార్థులందరికీ నా శ్రద్ధాంజలి, వారి కుటుంబానికి నా సానుభూతి. సో ఇందాట మనం అనుకున్నట్లు ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సామాజిక ఒత్తిడులు మార్పులు. సో ముందుగా ఉపాధ్యాయులైనా సరే తల్లిదండ్రులైనా సరే ఏదైనా ఒక యువకులు ఎదుగుతున్న కొంది ఇంటి వాతావరణం ఇంటి సారూప్యత వాళ్ళ ఎన్విరాన్మెంట్ మీద చాలా డిపెండ్ అవుతుందండి. సో ప్రధానంగా తల్లిదండ్రుల బాధ్యత ఎక్కడ వస్తుందంటే ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో
మన పిల్లలు పెరుగుతున్నారా అనేది ముందుగా ప్రశ్నించుకోవాలండి. ఒక క్రిటిసిజం, ఒక విమర్శని, ఒక లేకపోతే ఒక ఫెయిల్యూర్ని మన పిల్లలు మానసికంగా దృఢంగా దాన్ని ఎదుర్కోగలరా, దాన్ని యాక్సెప్ట్ చేయగలరా అనే కోణంలో తల్లిదండ్రులు ఆలోచించాల్సిన పరిణామం వచ్చిందండి. ఎందుకంటే ఇందాడు మీరు చెప్పిన గణాంకాల్లో ఒక ఇంటర్మీడియట్ విద్యార్థులే కాదండి, 29 వయసు వచ్చే వాళ్ళ వరకు కూడా దాదాపు ప్రతి ముగ్గురులో ఒకళ్ళు భారతదేశం నుంచి ఉంటున్నారన్న క్రమంలో తీసుకుంటే సో ఈ మానసిక దృఢత్వం అనేది లోపిస్తుందనేది స్పష్టంగా అర్థమవుతుందండి. అంటే ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ఈ ప్రజెంట్ జనరేషన్ అనేది ఎదగట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తుందండి. అంటే మొత్తం అందరినీ లెక్కలో కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎంత వీక్ మైండెడ్గా వెళ్తున్నారు అనేది, అంటే అక్కడ రీజను వాళ్ళు ఒక అచీవ్మెంట్ ఏం పెట్టుకుని దాన్ని సక్సెస్ అవ్వలేకపోతే ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. అది తల్లిదండ్రులు ఒత్తిడి, యా కొంతమంది తల్లిదండ్రుల్లో నేను నా జీవితంలో సాధించలేకపోయాను కాబట్టి నా పిల్లడికి నా కూతురుకు ఆ ఎన్విరాన్మెంట్ ఎంత ఖర్చు అయినా నేను కడతాను కానీ తను అచీవ్ అయితే ఆ అచీవ్మెంట్లో నా సక్సెస్ ఎదుర్కొందాం అనే ధోరణ కూడా ఒక తప్పిదండి. అంటే కుమార్ గారు, నేను ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాను. అంటే తల్లిదండ్రులు మీరు అన్నట్టుగా అందరు తల్లిదండ్రులు కాకపోవచ్చు, కానీ చాలా మంది ఇవాళ ఫేస్బుక్ పోస్ట్లో నేను నిన్నటి నుంచి చూస్తున్నా, మా అమ్మాయికి 960కి 943 వచ్చినాయి, మా అబ్బాయికి 470కి కానీ 450 వచ్చినాయి అంటే గర్వంగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకునే పరిస్థితి. సో కానీ పిల్లవాడిని మీరు అన్నట్టుగా ఒత్తిడికి తగ్గట్టుగా పెంచడంలో సమాజ పాత్ర ఎంతవరకు ఉంది? సమాజం ఇవాళ ఆ రకంగా గర్వంగా చెప్పుకుంటే మా అబ్బాయి టాప్కి వచ్చారు, స్టేట్ ఫస్ట్ వచ్చాడు, లేకపోతే స్కూల్ ఫస్ట్ వచ్చాడు, లేకపోతే కాలేజ్ ఫస్ట్ వచ్చాడని చెప్పుకుంటే సమాజంలో ఒక అప్రిసియేషన్ వస్తుంది. అంటే సమాజం కూడా తల్లిదండ్రుల్ని అట్లా ఆ వైపుకి నెడుతోందా? అదే అండి, దీనికి ఒక చిన్న నా పర్సనల్ ఉదాహరణ చెప్తాను కిరణ్ గారు. 5 సంవత్సరాల కిందట మా అమ్మాయి 10th క్లాస్ పాస్ అయిపోయినప్పుడు తనకి 8.3% సిజిపిఏ వచ్చిందండి. వచ్చినప్పుడు నేను ఇదే ఫేస్బుక్ లో నేను పోస్ట్ పెడితే నాకున్న మిత్రులందరూ అన్నారు, అన్న ఇప్పుడు కన్నా జనాలు సమాజం అర్థం చేసుకోవాలి, ఒక 9.9% 9.5% దాటినాడు మాత్రమే కాదు, పిల్లల్ని అప్రిషియేట్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ అని నా మిత్రులు అందరూ అంగీకరించారు. సో బేసికల్గా అప్రిసియేషన్ అండి. ఇప్పుడు తల్లిదండ్రులు మిస్ అవుతున్న ప్రథమం, లేకపోతే మన సమాజం వాడు మిస్ అవుతున్న సమాజంలో అండి, ఒక తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా పనిచేస్తుందండి దీని మీద. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుందంటేనండి, ఒక ఎంఎన్సీ కంపెనీలో వస్తేనే ఉద్యోగం వచ్చినట్టు, ఒక టాప్ లిస్టెడ్ 10 యూనివర్సిటీస్లో వస్తేనే సీట్ వచ్చినట్టు, లేకపోతే ఆ టాప్ 10 ర్యాంక్స్ ఆడే బతుకుతున్నట్టు. సో పక్కన మాట్లాడే వాళ్ళ ధోరణి కూడా అలాగే తయారైపోయేసరికి ఒత్తిడికి లోన్ అవుతున్నారండి. సో మనం ఏదో చేతగానడం మనం ఏదో సక్సెస్ అవ్వలేకపోయాం. సో ఇక్కడ బేసికల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్రిసియేషన్ అండి. చిన్న అది 60 మార్కులు వచ్చినా 50 మార్కులు వచ్చినా ముందు అప్రిషియేషన్ చేయటం అనే తల్లిదండ్రులు నేర్చుకుంటే పిల్లలు వాళ్ళ దగ్గరకు వచ్చి నాకు దీనివల్ల నేను రాలేకపోతున్నాను తన మనోగతం చెప్పుకునే అవకాశం, వాళ్ళ ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేయండి. సో పిల్లలు తాతల దగ్గర, అమ్మమ్మల దగ్గర, నాయనమ్మల దగ్గర వాళ్ళ మనోగతాన్ని చెప్పుకుంటానికి అవకాశం ఉండేది. ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు వర్కింగ్ క్లాస్ అయిపోయారు. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో మిడిల్ క్లాస్ కమ్యూనిటీలో బేసిక్గా తీసుకుంటే తల్లిదండ్రులు ఇద్దరు వర్క్ చేస్తే కానీ వాళ్ళ ఆర్థిక పరంగా పిల్లల చదువులకి సహకరించలేని పొజిషన్ వచ్చింది. ఓకే, సో ఈ పరిణామం అంటే మనం ఒక పర్టికులర్ సమస్యని మనం చూడాలన్నప్పుడు వివిధ కోణాల నుంచి చూస్తే కానీ దాని పరిష్కార మార్గం దొరకదండి. సో సమాజంలో ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఎంత పెరిగిందో అప్రిసియేషన్ స్పిరిట్ అనేది కూడా అంతే పెరగాలి. ఫెయిల్యూర్ని కూడా అరే మేమున్నాము అన్న భరోసా ఎవరు అండి, ఒక తండ్రో ఒక తల్లో లేకపోతే వాళ్ళ తమ్ముడు అన్న నీకేం పర్లేదు నేనున్నా భరోసా ఇచ్చినప్పుడు ఇటు మన ఆత్మహత్యలు చేసుకుంటా నియంత్రణ. ఇప్పుడు ఉద్యోగం పోగానే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. ఉద్యోగం చేస్తా, ఉద్యోగంలో ఒత్తిడి వచ్చిన తర్వాత అంటే అక్కడ ఏంటండి, నీ లైఫ్కి ఏం డోకా లేదు, మే పర్లేదు, కుటుంబం ఉంది, మిత్రులు ఉన్నారు అనే భరోసా రావట్లేదండి అక్కడ. అదే మన చిన్నప్పుడు మనం తీసుకుంటే 25 సంవత్సరాల కిందట మనం ఇంట్లో చెప్పకపోయినా మన తోటి స్నేహితులతో కలిసి ఆ బాధ పంచుకునేవాళ్ళం అండి. సో వాళ్ళు మనకు ఎంతో సహకరించేవాళ్ళు అండి మానసిక వికాసానికి. బట్ ఇవాళ ఆ పరిణామాలు ఇవాళ క్లాస్ లో ఉన్న 30 మంది పేర్లు పిల్లలకు తెలియదండి. సో ఆ మార్పులన్నీ ఏంటంటే పిల్లలతో
పిల్లలు వాళ్ళ క్లాస్మేట్స్ తో కలిసి ఒక అరగంట టైం స్పెండ్ చేసే అవకాశం తల్లిదండ్రులు ఇవ్వట్లేదండి. సో దానివల్ల ఈ ప్లస్ ఆర్థిక పరంగా సెక్షన్స్ అయిపోయినాయండి. మీరు అన్నట్టు మార్కుల పరంగా ఒక సెక్షను, ఫైనాన్షియల్ స్టేటస్ ప్రకారం కొన్ని సెక్షన్స్, ఈ రకాలైన క్లాసెస్ వచ్చేసరికి ఓవరాల్ ఎన్విరాన్మెంట్ అనేది పిల్లలకు అర్థం కావట్లేదండి. ఎస్ రైట్ సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గర. రవిచంద్ర, రవిచంద్ర, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఒక విద్యార్థి నాయకుడిగా ఇవాళ ఉన్న రోజుల్లో, అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్న వాళ్ళు లేదా గవర్నమెంట్ కాలేజీల్లో చదువుతున్న వాళ్ళు ఇంత ఒత్తిడికి గురవుతున్నారా? కేవలం ఈ కార్పొరేట్ కాలేజీల్లో ర్యాంకులు లేకపోతే మార్కుల ఒరవడిలో కొట్టుకుపోయే వాళ్ళు మాత్రమే ఇలా అవుతున్నారా? వాస్తవంగా గవర్నమెంట్ కాలేజీలో ఎటువంటి ఒత్తిడి లేదు, ఓన్లీ కార్పొరేట్ విద్యా సంస్థల్లో మాత్రమే ఇటువంటి ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఒక ఐఐటీనో జేఈనో లేకపోతే నీట్ సీటు కోసమో లక్షలాది రూపాయలు ఫీజులు కట్టి మరీ చేర్పిస్తున్నారు. కాబట్టి వాటిల్లో సీట్ రావాలంటే విద్యార్థి బాగా చదవాలి, బాగా చదవాలంటే ర్యాంక్ రావాలి, బాగా చదివితే. కాబట్టి ర్యాంక్ రావాలంటే కాలేజీ యాజమాన్యాలు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు చదివిస్తున్నారు, ఎగ్జామ్స్ పెడుతున్నారు, వీకెండ్ టెస్టులు పెడుతున్నారు, రెగ్యులర్ టెస్టులు పెడుతున్నారు. ఎటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం లేదు. వీళ్ళతో పోలిస్తే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇటువంటి వాతావరణం ఉండదు, అక్కడ స్ట్రెస్ ఉండదు. వాళ్ళు చదివిస్తారు, అక్కడ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, పిల్లల్ని మోటివేట్ చేస్తారు, ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది, అక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది. కానీ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో ఎటువంటి ఆటలు పిల్లలతో ఆడించరు, ఎటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండదు. కేవలం చదువులు, ఎగ్జామ్స్, చదువు, ర్యాంకులు, మార్కులు వీటి కోసమే చాలా తాపత్రయపడుతున్నారు. తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు ఫీజు కడుతున్నారు. ఈరోజు గరిష్టంగా జేఈఈ, ఐఐటి, ఎంసెట్, అదేవిధంగా నీట్ ఎగ్జామ్స్ కోసం విద్యార్థుల దగ్గర 3 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. వీటిల్లో చాలా తేడాలు ఉన్నాయి. అయాను, నియాను, లియో, ఐకాను, ఎంపీఎల్, ఐపీఎల్, ఇలా రకరకాల పేర్లు పెట్టారు. ఈ ఫీజుల మీద నియంత్రణ ఏముండదా రవిచంద్ర గారు? ఫీజులు నియంత్రణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే. ఈరోజు ప్రభుత్వం రూల్స్ ఉన్నాయా? రూల్స్ ఉన్నాయి, కానీ గవర్నమెంట్ అమలు చేసే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒక స్టూడెంట్ కి 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ కార్పొరేట్ కాలేజీలో ఈ రకరకాల కోచింగ్ల పేరుతోటి 3 లక్షల రూపాయలు వసూలు చేస్తున్న కాలేజీలు కూడా, శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఉన్నాయి, రకరకాల పేర్లు పెట్టారు. ఈ పేర్లతోటే ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. మేము ఏసీ క్లాసులు పెట్టాం, రూమ్కి 10 మంది విద్యార్థుల నుంచి మేము కష్టపడి చదివిస్తున్నాం, మా ట్యూటర్స్ని పెట్టాం, విద్యార్థులకి రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం, వీకెండ్ టెస్టులు పెడుతున్నాం. ఒక్క మార్కు తగ్గితే విద్యార్థిని సెక్షన్ తగ్గిస్తున్నారు, ఆత్మన్యూనతకు గురి చేస్తున్నారు. పిల్లల్లో చాలా ఇన్సెక్యూరిటీ భావాలు పెంచుతున్న పరిస్థితి ఈరోజు జూనియర్ కాలేజీలో ఉంది. వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వం ఏమాత్రం సీరియస్నెస్ లేదు. దీనివల్ల విద్యార్థులు చాలా మంది ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో బలవన్మరణాలకు పాల్పడిన సంఖ్య చాలా మంది ఉంది. ఈరోజు అసలు ఆశ్చర్యకరమైన ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణ, మీరు అన్నారు 3 లక్షల రూపాయలు, ఒక సంవత్సరానికి 3 లక్షల రూపాయలు పెట్టి చదివించగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 3 లక్షల రూపాయలు పెట్టి చదివించేటప్పుడు బాగా డబ్బులున్న పేరెంట్స్ అయితే తల్లిదండ్రులు 3 లక్షల రూపాయలు పెట్టినా పెద్ద ఒత్తిడి ఉండదు. కానీ అంతంత మాత్రం తిని తినక కష్టపడి 3 లక్షల రూపాయలు ఆ కాలేజీకి కట్టి చదివిస్తున్నప్పుడు తన తల్లిదండ్రులు ఇంత కష్టపడి చదివిస్తున్నారు కదా, నేను సరిగా చదవకపోతే ఏమైపోతాను, ఒక ఆందోళన కూడా విద్యార్థులు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఫీజుల నియంత్రణ లేకపోవడంతో చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు అంట. నేను నిజమేనా? వాస్తవం అండి, ఇది ఫీజుల నియంత్రణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే. కానీ ప్రభుత్వం ఇది ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి, చట్టంగా తీసుకొస్తే దాన్ని కంపల్సరీగా అమలు చేయాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాల మీద ఉంటుంది. ఒకవేళ అమలు చేయకపోతే వాటి మీద చర్య తీసుకునే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఒక కట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీజు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇంత మాత్రమే కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ యాజమాన్యాలు వసూలు చేయాలని ప్రభుత్వం ఒక రూల్ అమలు చేసిన తర్వాత, దాన్ని చట్టంగా తీసుకుని వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఈరోజు అమలు చేయని కారణంగా ఈరోజు ఫీజుల నియంత్రణ చట్టాన్ని ప్రభుత్వం అందుబాటులో తీసుకొని రాకపోవడం వల్ల ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పొలాలు, ఇల్లు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి వడ్డీకి తీసుకొచ్చి పిల్లల్ని చదివించి మంచి చదువుల కోసం తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పిల్లవాడు అది అందుకోలేని కండిషన్లో ఉంటున్నాడు. ఇక్కడ కాలేజీ యాజమాన్యాలు పెట్టే ఒత్తిడికి విద్యార్థులు గురవుతా ఉన్నారు, ఆత్మన్యూనత గురవుతున్నారు. చాలా సీరియస్ విషయం ఇది. రెసిడెన్షియల్ కాలేజీల పేరుతోటి ఈరోజు కోచింగ్లు ఇస్తూ చైతన్య నారాయణ విద్యా సంస్థలు లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అవి కార్పొరేట్ కాలేజీలు ఈరోజు కార్ఖానాలుగా మారిపోయాయి. విద్యార్థులను బట్టి యంత్రాలుగా మారుస్తున్నారు. ఎటువంటి స్కిల్స్ విద్యార్థుల్లోకి వాళ్ళు నేర్పడం లేదు. అక్కడ గేమ్స్ ఉండడం లేదు. ఆర్ఏఓలు, ఆర్జేడీలు తనిఖీలు చేయడం లేదు. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ స్థాయి నుంచి
అసలు అక్కడికి ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఈ కార్పొరేట్ మాఫియా కొంటున్నారా, అధికారులందరినీ కొనేస్తున్నారా, లేదా ప్రభుత్వాన్ని కూడా కొనేసే పరిస్థితి ఉంది? అసలు నారాయణ లాంటి వాళ్ళు మినిస్టర్లుగా ఉన్న తర్వాత ఈ రాష్ట్రంలో నారాయణ కాలేజీల్లో పైన చర్య తీసుకునే అవకాశం ఇక్కడ ప్రభుత్వానికి ఉంటుందా ఉండదా అనేది మనం పరిశీలించాలి. రెండవది, 2015లో నారాయణ కడప విద్యా సంస్థలో ఇద్దరు విద్యార్థినులు ఒకే రూమ్లో చున్నీతో సూసైడ్ చేసుకున్నారు. ప్రభుత్వం సీరియస్గా మేము తీసుకుంటున్నామని ప్రకటించింది. అక్కడ ఆందోళన చేయడానికి వెళ్ళిన మా విద్యార్థి సంఘాల వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. కానీ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, చక్రపాణి కమిటీ కొన్ని అమెండ్మెంట్స్ తయారు చేసి ఇదిగో కార్పొరేట్ విద్యా సంస్థల్లో ముఖ్యంగా కళాశాలలో విద్యార్థులు ఒత్తిడి వల్ల చనిపోతున్నారు, ఎటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం లేదు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30-5 గంటల వరకు క్లాసులు జరపాలి, కానీ కాలేజీ యాజమాన్యాలు సాయంత్రం 8 గంటల వరకు క్లాసులు జరుపుతా ఉన్నారు, విద్యార్థులకి పరీక్షల పేరుతో ఒత్తిడి గురి చేస్తున్నారు, దీనివల్ల విద్యార్థులు చాలా మంది ఆత్మన్యూనత గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి చక్రపాణి కమిటీ క్లియర్గా రిపోర్ట్ ఇచ్చింది. స్టిల్ రిపోర్ట్ ఇప్పటి వరకు ప్రభుత్వం బయటకు తీసుకురాలేదు, వాటి మీద చర్యలు తీసుకోలేదు. ఇదే విషయం మీద 1999లో నీరదారెడ్డి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. కానీ ఆ కమిటీ రిపోర్ట్ ని ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా అమలు చేయలేని పరిస్థితి, ఒక దుర్మార్గమైన పరిస్థితిలో ఉంది. కమిటీ రిపోర్ట్ ని అమలు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అనుకుంటుంది. కానీ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం, రిపోర్ట్ ని బహిరంగ పరచడంలో ప్రభుత్వం చాలా డిలే చేస్తుంది. మధు గారు, నాకు ప్రతిసారి వచ్చే సందేహం ఏంటంటే లెక్చరర్లు టీచర్లు గవర్నమెంట్కి సంబంధించి హైలీ క్వాలిఫైడ్ అంటే మనం డిఎస్సీలు పెట్టి లేకపోతే ఎగ్జామ్స్ పెట్టి పోటీ పరీక్షలు పెట్టి మరి హైలీ క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల్ని మనం లెక్చరర్ని తెచ్చుకుంటాం కదా గవర్నమెంట్కి, కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ కాలేజీల్లో కానీ చేరకుండా, అంత హైలీ క్వాలిఫైడ్ ఉన్నప్పుడు అక్కడ చేరకుండా పిల్లలందరూ కూడా ఈ కార్పొరేట్ కళాశాలలోనూ అక్కడ చేరుస్తున్నారు. నిజం చెప్పాలంటే కార్పొరేట్ కళాశాలల కంటే కూడా హైలీ క్వాలిఫైడ్ నిజంగా గవర్నమెంట్ విద్యా సంస్థలోనే ఉంటాయి. కారణం ఏంటంటారు? ముఖ్యంగా మీరు చెప్పినటువంటిది అచ్చర సత్యము. కాకపోతే ఇక్కడ ఇంకొక వైపు ఉన్నటువంటి సత్యాన్ని కూడా మనం గమనించాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత, ప్రైవేటీకరణ ప్రారంభమైన తర్వాత, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మీరు పర్టికులర్గా చూడండి, ఈ యొక్క ప్రైవేటు జూనియర్ కళాశాలలు 91 కంటే ముందు ఈ సరళీకృత ఆర్థిక విధానాలు రానప్పుడు ఎక్కడ మీరు ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించిన నాగార్జున సాగర్లో, కొడియనే హల్లిలో ఎక్కడ చూసినా ప్రభుత్వ విద్యా సంస్థలనే 1, 2, 3, 1 నుంచి 10 వరకు ర్యాంకులు అక్కడే ఉండే. కానీ ఈరోజు అల్టిమేట్గా ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత ఈరోజు రెసిడెన్షియల్ పాఠశాలల్లో కూడా ఇప్పటికీ కూడా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో సీట్ వచ్చిందంటే చివరికి చుక్కారామయ్య ఇన్స్టిట్యూట్లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థిని కూడా రాత్రికి 2-3 లక్షలు ఇచ్చి ఎత్తుకుపోయేటటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2 రాష్ట్రాల్లో కలిపి దాదాపు 8,000 వేకెన్సీస్ ఉన్నాయి, వాటిని ఫిల్అప్ చేయరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవ్వరు. అదేవిధంగా ఏ విధమైనటువంటి ఇంగ్లీష్ మీడియం సెక్షన్స్ ఉండవు. అల్టిమేట్గా ఎంసెట్ అనేటటువంటి ప్రామాణికం, ఐఐటి అనేది ప్రామాణికం. ఈ రాష్ట్రంలో ఉన్న 2 రాష్ట్రాల్లో ఉన్న జూనియర్ కళాశాలల్లో ఒక ఎంసెట్ కేంద్రం కానీ, ఒక ఐఐటి కేంద్రం కానీ, లేకపోతే విద్యార్థులకు ఎంసెట్లో శిక్షణ కానీ, లేదా ఈరోజు సమాజం అంతా కూడా ఇంగ్లీష్ మీడియం ఆలోచిస్తున్న తరుణంలో కనీసం మేము ఇంగ్లీష్ మీడియంకి ప్రమోట్ చేస్తున్నటువంటి కానీ పరిస్థితి లేదు. అల్టిమేట్గా ఇక్కడ ఏంటంటే ఈ విద్యా సంస్థలన్నీ బలహీన వర్గాలకు, బడుగులకు సంబంధించినటువంటి విద్యా సంస్థలుగా మిగిలిపోతున్నాయి. అదేవిధంగా ఉన్నత వర్గాలు చదువుకోవడానికి ఈ విద్యా సంస్థలు కనిపిస్తా ఉంది. అంటే మధుగారు, ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాలు ఈ రకంగా చేస్తున్నాయి. అంటే మీరు అన్నారు చాలా విషయాలు, పోస్టులు ఫిలప్ చేయట్లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు, సౌకర్యాలు లేవు, ఓరియంటేషన్ లేదు, ఇవన్నీ లేకపోవడానికి, నిజంగా చెప్పాలంటే ఇక్కడే ఉండాలి అవన్నీ, అవన్నీ లేకపోవడానికి అంటే ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ఇలా నిర్లక్ష్యం చేస్తే తప్ప ఇలా జరిగే పరిస్థితి ఉండదు కదా. నేను ఉదాహరణతో సహా చెప్తున్నాను, ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కొన్ని ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి కళాశాలలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక 10 సంవత్సరాల క్రితం ఇబ్రాహీంపట్నంలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండేది, ప్రభుత్వం అక్కడ 7 జూనియర్ కళాశాలల్ని ప్రారంభించింది. అదేవిధంగా కృష్ణా జిల్లా లోపల దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శాలు కలిగినటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండేవి, కానీ అటువంటివన్నీ కూడా మాయమైపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము
ప్రభుత్వ విద్యా రంగాన్ని ప్రోత్సహించి ప్రైవేట్ విద్యా రంగాన్ని నియంత్రించేటటువంటి విధంగా చర్యలు తీసుకోకపోవడం కారణంగా ఈ విద్యా వ్యవస్థలో ఇట్లా జరిగింది. అయితే అల్టిమేట్ గా నా ఉద్దేశంలో ఈరోజు అల్టిమేట్ గా ఏంటంటే ఒక అకాడమిక్ ఇయర్ మొత్తంగా ఈరోజు విద్యార్థి పైన జరుగుతున్న స్ట్రెస్ గాని సమాజంలో మెడిసిన్ ఇంజనీరింగ్ అనేటటువంటి భావన గాని సగటున ఉండేటటువంటి సగటు పేరెంట్ కూడా దిగువ మధ్య తరగతి పేరెంట్ కూడా నావాన్ని కూడా నేను నా బతుకులాగా కాకూడదు కాబట్టి నారాయణ శ్రీచైతన్యంలో చదివితేనే డాక్టరో ఇంజనీర్ అవుతాడు మిగతా కాలేజీలో ఏ చదివినా ఏది చదివినా ఏ కాలేజీలో చదివినా ఇంకా ఏమి కాదు అనేటటువంటి భావన నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తోడు ఈరోజు స్పష్టంగా షార్ట్ టర్మ్ గా ఈరోజు జరిగినటువంటి ఆత్మహత్యలు కనుక చూసినట్లయితే విద్యార్థులు క్షణిక ఆవేశంలో మీరు బహుశా ఈ హైదరాబాద్ లో టీవీ స్టూడియోలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో మీరు ఎప్పుడు సిటీ ట్యాబ్లెట్ తీసి చూసినా మూడో పేజీలో మనకు కనిపించేది ఈరోజు ట్యాంక్ బండ్ లో ముగ్గురు దూకారు అని. ట్యాంక్ బండ్ లో దూకినటువంటి వారికి సంబంధించినంత వరకు దాని మీద అనేక రీసెర్చ్లు జరిగినాయి. హైదరాబాద్ లో జరిగేటటువంటి ఆత్మహత్యల్లో 90% ట్యాంక్ బండ్ అని జరిగేది. కానీ అల్టిమేట్ గా అక్కడ కొంత చెక్ పోస్ట్ పెట్టిన తర్వాత ఒక చనిపోయేటటువంటి వ్యక్తిని పట్టుకొని ఒక 2 నిమిషాలు చెప్పిన తర్వాత ఎందుకయ్యా నీ జీవితం నాశనం చేసుకుంటావు అని అంటే పోనీ ఇప్పటికైనా నీ ఇష్టం చచ్చిపో అంటే ఇక లేదు సార్ నేను సావదలుచుకోలేదు అని చెప్పి అంటే ఇక్కడ కూడా మనము రెస్క్యూ ఆపరేషన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాం. నేను 1 నిమిషంలో ముగిస్తా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దేశంలో దాదాపు 87% ఈ యొక్క సైక్రియాటిస్టుల కొరత అంటే డాక్టర్లకు సంబంధించి మనము ఇప్పుడు కుమార్ గారు చెప్పినట్టుగా జలుబు చేసినా లేకపోతే జ్వరం వచ్చినా ఇమీడియట్ గా డాక్టర్ దగ్గర తీసుకుపోతాం కానీ అల్టిమేట్ గా వాడి యొక్క డిప్రెషన్ కు లోనైంది విద్యార్థి అంటే నలుగురికి చెప్పడానికే ఇష్టపడం. ఇంట్లో ఉన్న చిన్న కొడుకు డిప్రెషన్ అయితే పెద్ద కొడుకు కూడా దానికి తెలియకూడదు అని అనుకుంటాం. అల్టిమేట్ గా ఒక సైక్రాటిస్ట్ పోవడానికే ఇదేదో మానసికంగా చాలా ఇబ్బంది పడేటటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇబ్రాహీంపట్నంలో ఒక నా కాలేజ్ నారాయణ జూనియర్ కాలేజ్ అక్కడ ముగ్గురు విద్యార్థులు కలిసి బాత్రూమ్ లో ఏం రాశారంటే మాకు ఇవి చివరి 5వ రోజు మాకు చివరి 4వ రోజు మాకు చివరి 3వ రోజు మాకు చివరి 2వ రోజు అన్న తర్వాత యాజమాన్యం పోయి ఎవరో చెప్తే సీసీటీవీ ఫుటేజ్ పట్టుకొని తెలుసుకుంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం నిర్ణయించుకున్నారని చెప్పేసి టీసీ ఇచ్చి పంపించి తల్లిదండ్రులకు అప్పచెప్పారు. ఇది ఒక ఉదాహరణ. రెండవది నార్సింగ్లో ఒక జూనియర్ కాలేజీ సేమ్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఒక విద్యార్థి తప్పిపోయాడు. పేరెంట్స్ కంప్లైంట్ చేసిండు, పోలీస్ స్టేషన్ అంతా ఎంక్వైరీ చేసిండు. అల్టిమేట్ గా పిల్లవాడు దొరికింది ఎక్కడ అంటే గచ్చిబౌలిలో ఉండేటటువంటి ఒక స్పోర్ట్స్ స్టేడియం లోపల. నా జీవితం అంతా కూడా ఈ చదువుతోటి నేను భరించలేకపోతా ఉన్నా ఒక్కరోజైనా దొంగతనంగానైనా ఇగో ఈ స్పోర్ట్స్ స్టేడియంలో నేను గలపాలని చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఈ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. కానీ అల్టిమేట్ గా ఈరోజు ఏంటంటే ఈరోజు తల్లిదండ్రులది బాధ్యత ఉంది, విద్యార్థులకు సంబంధించినంత వరకు చదువు విషయంలో బాధ్యత ఉంది, వాళ్ళు ఏమైనా స్ట్రెస్ గురైతే బాధ్యత ఉంది. మీరు పొరపాటున హాస్టల్ వేస్తే అక్కడ వాళ్ళ చదువుతో పాటు వాడి యొక్క దైనందిన స్థితిగతులు ఎట్లా ఉన్నాయని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అల్టిమేట్ గా ఒక మార్కు తక్కువ వస్తే వాడిని కన్సోల్ చేసి ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ డీల్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. స్పోర్ట్స్ స్పిరిట్ అనేది కంప్లీట్ గా లోపించిందండి. విన్నర్ రన్నర్ అనేటటువంటిది లోపించింది. అల్టిమేట్ గా మీకు 60% రిజల్ట్ తోటి నేను ఫస్ట్ ఇయర్ లో అంటే ఇంటర్మీడియట్ లో పాస్ అయినప్పుడు లేదా 10th క్లాస్ లో పాస్ అయితే ఓ 10th క్లాస్ ఈ పిల్లగాడు పాస్ అయిందని చెప్పి మా ఊళ్ళో ఉన్నటువంటి ఆ ఈనాడు పేపర్ స్పెషల్ ఎడిషన్ వస్తే అది తీసుకుపోయి ఊళ్ళో అందరికి చూపించేవాళ్ళం. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే 75కు పొరపాటున 74 వస్తే ఆ కుటుంబం అంతా ఆ రోజు విషాదంలో మునిగిపోయినట్టుగా దేశంలో కుంపలు మునిగిపోయినట్టుగా పరిస్థితి ఉంది. కాబట్టి విద్యార్థులను డీల్ చేసే క్రమంలో తల్లిదండ్రులు అదేవిధంగా యాజమాన్యాలు సొసైటీలో కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా ఐఐటి ఎన్ఐటి ఐఐటి ఎన్ఐటి అనే వరకల్లా నిజంగా ఇదేనేమో అనేటటువంటిది. అదేవిధంగా కాలేజీల యాజమాన్యాలు కూడా ఒకవేళ ఒక చిన్న స్లిప్ టెస్ట్ లో ఒక 2 మార్కులు తక్కువ వస్తే తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లవాడు తక్కువ అయ్యండు మీరు వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వండి అనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అల్టిమేట్ గా ఈ విద్యా వ్యవస్థలో విద్యార్థులు చావడానికి వీలు లేదు. విద్యార్థి సంఘాలు గాని అధ్యాపకులుగా మేము గాని అదేవిధంగా మీడియా గాని మనందరం కూడా బాధ్యత తీసుకొని చివరి చావులు కావాలి. భవిష్యత్తులో ఇటువంటి చావులు ఉండేటటువంటి చదువు మనకు అవసరం లేదు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సిచ్యువేషన్ ఎట్లా ఉందో తెలియదు కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత ఆత్మహత్యలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆత్మహత్యలపైన కమిటీలు వేసినటువంటి చరిత్ర కూడా 2 తెలుగు రాష్ట్రాలకు ఉంది. కానీ వ్యవస్థలో వ్యవస్థలో మార్పు రాకుండా కమిటీలు వేయడం ఇంతకుముందు మన రవిచంద్ర గారు చెప్పినట్టుగా
కమిటీలు వేస్తారు, రిపోర్ట్లు తీసుకుంటారు, కానీ ఆ రిపోర్ట్ని అమలు చేయరు. ఆ రిపోర్ట్ని కనీసం బయట పెట్టరు. బయట పెడితే అమలు చేయాల్సి వస్తుంది. అమలు చేస్తే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకి ఇబ్బంది కలుగుతుంది. అందుకోసం ఈ కార్పొరేట్ సంస్థ విద్యా సంస్థలు తొక్కి పెట్టేస్తాయి. సో ప్రభుత్వాలు వాటికి కొమ్ము కాస్తూ ఉంటాయి. సో ప్రభుత్వాలకు అవసరమైతే స్పాన్సర్ చేస్తాయి. ఇది పరిస్థితి కనపడుతోంది. చిన్నప్పుడు నాకు తెలిసి ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్లో ఏపీఆర్జేసీ అని ఉండేది. ఏపీఆర్జేసీలో చదవడానికి చాలా పోటీ ఉండేది. ఏపీఆర్జేసీ చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉండేది. కానీ ఇవాళ ఏపీఆర్జేసీలు పోయినాయి. మొత్తం 10th క్లాస్ అయితే నారాయణ శ్రీ చైతన్య ఎందులో చేరాలి? ఇదొక్కటే పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. ఎందుకు పేరెంట్స్ ఎందుకు ఆలోచిస్తున్నారు? చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్లో కూడా నాలుగు గోడల గదిలో నారాయణ శ్రీ చైతన్య యొక్క స్కూల్స్ నడుస్తుంటే, బయట స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం ప్లే గ్రౌండ్తో చక్కగా ప్లే క్లాసులు, ఒక మనకి స్పోర్ట్స్కి సంబంధించిన క్లాసులు, క్రాఫ్ట్కి సంబంధించిన క్లాసులు నడిచేవి. ఇవన్నీ వదిలిపెట్టి తల్లిదండ్రులు కేవలం ఒక నాలుగు గోడల మధ్య ఉండే ఈ కార్పొరేట్ స్కూళ్లలో, కాలేజీల్లో చేర్చడానికి కారణం ఏంటి? మనం చదువులు చావులు అనే అంశం మీద చర్చిస్తున్నాం. కార్పొరేట్ కళాశాలల ఒత్తిడి కారణంగా ఆత్మహత్యల శాతం పెరిగిందనేది నిపుణులు చెప్తున్నమాట. ఇంతకుముందు మనతో పాటు చర్చలో ఉన్న కుమార్ గారితో మాట్లాడతాం. కుమార్ గారు, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా ఇవాళ గవర్నమెంట్ స్కూళ్లలో ఒక ప్లే గ్రౌండ్ ఉండి, లేకపోతే ఒక స్పోర్ట్స్కి సంబంధించిన పీరియడ్స్ ఉండి, క్రాఫ్ట్కి సంబంధించిన పీరియడ్స్ ఉండి, అన్ని రకాల ఉండి కూడా విశాలమైన తరగతి గదులు, విశాలమైన పాఠశాలలు, కళాశాలలు ఉండి కూడా అక్కడ ఎవరు చేరకుండా కేవలం కార్పొరేట్ కళాశాలలు జరుగుతుంది. ఆ కార్పొరేట్ కళాశాలలు కూడా ఇవాళ నియోజకవర్గ స్థాయిలో, కనీసం పల్లెటూళ్ళలో లేకపోతే మండల కేంద్రాల్లోనైనా పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నంటే ఆ అవకాశం కూడా లేదు. ఇవాళ అక్కడికి కూడా వెళ్ళిపోయి, అక్కడ కూడా పాకిపోయి, చిన్న చిన్న వాటిని తిమింగలల్లా మింగేసి పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ఒక కార్పొరేట్ కళాశాల ఉండే పరిస్థితి వచ్చేసింది. తల్లిదండ్రులు ఎందుకు పిల్లల్ని చేర్చట్లేదు ప్రభుత్వ స్కూళ్ళలో కానీ కాలేజీల్లో కానీ? మనం చూస్తూ ఉన్నాం ప్రచారంలో కలెక్టర్ తన పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పించారు, లేకపోతే ప్రభుత్వ కాలేజీలో చేర్పించారు, కలెక్టర్ చేర్పించారు, ఎస్పీ చేర్పించారు అనే మాటలు మనం ఆ వార్తలు చూస్తున్నాం. అవి ప్రచారానికి పరిమితం అయిపోతున్నాయి. కానీ కరెక్ట్గా ఇందులో పనిచేసే గవర్నమెంట్ స్కూళ్ళల్లోనో, కాలేజీల్లో పనిచేసే టీచర్లు కానీ లెక్చరర్లు కానీ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళకో కళాశాలలకో పంపించలేని పరిస్థితి. ఏంది దీనికి కారణం? ప్రధానంగా మనం ఇది సమస్య కరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదామండి. పాయింట్ నెంబర్ 1, ఎడ్యుకేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బడ్జెట్లో కేటాయిస్తున్న విద్యకు కేటాయిస్తున్న శాతాలు ఎంత? ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉందండి. మీరు కావలిస్తే గమనించండి, గత 10 సంవత్సరాలుగా విద్యకి అలకాట్ చేస్తున్న ఫండ్స్ తగ్గుతున్నాయండి. జనాభా పెరుగుతున్నప్పుడు విద్యకి అలకాట్ చేయాల్సిన ఫండ్స్ పెరగాలి, ఆటోమేటిక్గా దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూటిలైజ్ చేయడానికి అవకాశం దొరుకుతుందండి. అటువంటిది ప్రతి విదేశాల్లో మనం ఏ దేశంలో చూసుకున్నా 8% ఆఫ్ జీడిపి మన విద్య మీద వాళ్ళు ఖర్చు పెడతారండి. బట్ మన భారతదేశంలో 2.5 to 3.5% ఉంది. దాదాపు 15 సంవత్సరాలు మన కేంద్ర ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ సెస్ రూపేణ మన దగ్గర వసూలు, ప్రతి పౌరుడి దగ్గర నుంచి వసూలు చేస్తారు. ఒక నిమిషం కుమార్ గారు, మీరు చెప్పింది కొంతవరకు వాస్తవం. విద్య వైద్యానికి అత్యధికంగా కేటాయించాలి ప్రభుత్వాలు అని చెప్తున్నాయి, కానీ కొంతవరకు వాస్తవం. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మొన్న గడిచిన ఈ టర్మ్లో దాదాపుగా మొన్న సంవత్సరం అయితే ఆర్థిక సంవత్సరంలో 20,000 కోట్లు ఖర్చు పెట్టుతున్నాం విద్యకు కేటాయించామని చెప్తుంది. కానీ విద్యా ప్రమాణాల మెరుగుదల మాత్రం కార్పొరేట్ వాళ్ళకి మాత్రమే అనుకూలంగా ఉన్నాయి, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా జరగట్లేదు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. వస్తున్నాను మీ దగ్గరకు వస్తున్నాను. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తున్నాను అంటే పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. యుఎస్ నుంచి ఆయన మాట్లాడుతున్నారు. పట్టాభి గారు నమస్తే అండి. పట్టాభి గారు, తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు ఆత్మహత్యలు చేసుకోవద్దని మన నిపుణులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఛానళ్లలో పత్రికల్లో చెప్తున్నాం, సైకియాట్రిస్ట్ మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. కానీ రిజల్ట్స్ రాగానే నిన్న తెలంగాణలో రిజల్ట్స్ వచ్చిన కొన్ని గంటల వ్యవధిలో 6 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఏంటి దీనికి, ఏంటి కారణం, ఏంటి ఎక్కడ మార్పు రావాలి? చాలా దురదృష్టం కిరణ్ గారు, ఇట్లా విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్న నిజంగా చాలా బాధ కలుగుతా ఉంది. దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత తల్లిదండ్రులు వహించాలండి. అంటే నాకు అంటే వాళ్ళు, నేను యుఎస్ నుంచి కూడా నేను ఎందుకు కాల్ చేసి మీతో మాట్లాడుతున్నానంటే, మంచి విషయం మీద మీరు ఈ రోజున డిబేట్ పెట్టారు. నాకు కూడా కొన్ని సొంత అనుభవాలు ఉన్నాయి, వాటిని మీ ద్వారా ప్రజలందరితో షేర్ చేస్తున్నాను. నేను కాల్ చేశాను.
మా కుటుంబంలోనే మా చెల్లి తను ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ తీసుకుంది, కానీ సీనియర్లో ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అవగానే సాధారణంగా ఏంటంటే కుటుంబ సభ్యులందరూ కూడా డిప్రెస్ అవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మా నా విషయంలో మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మా చెల్లి ఫెయిల్ అయిన రోజున కూడా ఒక్క మాట కూడా అనలేదు. అంటే ఫెయిల్యూర్ కి కారణాలు ఏంటనేది అనలైజ్ చేసి తనకు అర్థమయ్యేటట్టు చెప్పి తన మనసులో ఏముందో తెలుసుకుని ఆ రోజు నాకు కన్సల్ట్ చేసి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది ఆలోచించారు. కానీ ఆ రోజున మా నాన్నగారు గానీ మా మదర్ గానీ ఒక్క మాట కూడా తను అంటం కానివ్వండి ఇంకో రకంగా ఒత్తిడి తీసుకోవటం కానీ చేయగల. ఆ తర్వాత తను డిగ్రీలో కామర్స్ తీసుకుని షీ వాజ్ ద కాలేజ్ టాపర్. మూడు సంవత్సరాలు కూడా తను కాలేజ్ టాప్ చేసింది. అంటే ఇంటర్మీడియట్ లో బైపీసీలో ఫెయిల్ అయినటువంటి ఒక వ్యక్తి తర్వాత గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి షీ వాజ్ ద కాలేజ్ టాపర్. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క మనసులో ఏముందనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఊరికనే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకుండా వాళ్ళు ఇష్టాయిష్టాలు ఏంటి వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తామన్నారు అని అర్థం చేసుకున్న ఒక ప్రయత్నం కనుక చేస్తే తప్పకుండా ప్రతి ఒక్క పిల్లవాడు కూడా సక్సెస్ఫుల్ గానే ఉంటాడు లైఫ్ లో. నా విషయంలో కూడా నేను చిన్నప్పటి నుంచి కొద్దిగా హాస్పిటాలిటీ కండిషన్ మీద నాకు ఇంట్రెస్ట్, ఈ హోటల్స్ హోటల్ రంగం మీద చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండేది. నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకుని కూడా నేను ఐడెంట్ రైట్ ఎంసెట్, నేను ఎంసెట్ రాయలేదు. ఆ రోజుల్లో మీకు తెలుసు కిరణ్ గారు 92-93-94 పీరియడ్ లో ఎంసెట్ రాయకపోతే అసలు ఒక పెద్ద నేరం కింద చూసేవాళ్ళు. అసలు సమాజంలో తెలిసిందే రెండండి, ఇంజనీరింగ్ డాక్టర్, ఇంజనీరు డాక్టర్ ఈ రెండే తెలుసు, ఇంక వేరే కోర్సులు ఉన్నాయని సంగతి కూడా తెలియదు. ఆ రోజున నేను నన్ను ఒక వెంటనే చూసినట్టు చూసేవాళ్ళండి. కాలేజ్ లో కూడా నేను ఎంసెట్ కోచింగ్ వెళ్ళకుండా నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాను కాలేజ్ అవ్వాలని. నన్ను అసలు ఒక ఇంటర్జెన్సులు చూసినట్టు చూసేవాళ్ళు. మా పేరెంట్స్ కూడా అనేక మంది క్వశ్చన్లు వేసేవాళ్ళు, ఏంటి మీ అబ్బాయి ఫ్యూచర్ మీద మీకు ఇంట్రెస్ట్ లేదా, ఎందుకు అలా వదిలేశారు వాడిని అని. నేను హోటల్ మేనేజ్మెంట్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాసి నేను ర్యాంక్ తెచ్చుకుని ఇండియాలోనే నేను భవన్ ఇన్స్టిట్యూట్ లో నేను హోటల్ మేనేజ్మెంట్ ఫినిష్ చేసి ఆ తర్వాత అదికైనా సక్సెస్ఫుల్ క్లియర్. అది అంటే ఇప్పుడు ఆ రకంగా పిల్లల మీద ఏది రుద్దకూడదండి. ఇప్పుడు ఎవరో నలుగురు ఏదో అనుకుంటారని చెప్పి వాళ్ళ వాళ్ళకి ఇష్టం లేని విషయాలు కూడా వాళ్ళ మీద రుద్ది వాళ్ళ ఇష్టాయిష్టాలు ఏంటో తెలుసుకోకుండా ఇప్పుడు సమయం లేదంటే కూడా కరెక్ట్ కాదండి. ఎంత ఉద్యోగస్తులైనా తల్లిదండ్రులు వాళ్ళు తప్పనిసరిగా సమయం కేటాయించాలి, దానికి ఒక సాకుదర్శి పిచ్చుకోరు. వాళ్ళ మీద తప్పకుండా వాళ్ళకి వాళ్ళు నేను ఆయన సూర్యని తొలగించాను. నేను చాలా బిజీగా ఉంటాను, అయినా కూడా ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ టు స్పెండ్ టైం విత్ మై డాటర్. నేను మా కూతురితో నేను టైం స్పెండ్ చేస్తాను, తన ఎక్స్ట్రా ఇష్టాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అట్లా చెయ్యాలి, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. మన బాధ్యత నుంచి మనం తప్పుకోవడానికి మనం కారణాలు చూపిస్తే అది కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఇవాళ నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలందరూ కూడా చాలా డిస్కనెక్టెడ్ గా ఉంటున్నారు. అంటే ప్రపంచంలో వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది అనేది అసలు పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయి ఉంటున్నారు. అంటే అది జనరల్ నాలెడ్జ్ మీద కానీ అంటే కరెంట్ అఫైర్, అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది గమనించి అలవాటు చేయాలి. న్యూస్ పేపర్ రీడింగ్ కానివ్వండి ఇటువంటి అన్ని కూడా అలవాటు చేస్తే వాళ్ళకి కొత్త సబ్జెక్ట్స్ తెలుస్తాయి. అంటే వాళ్ళకి వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెంచిన అవకాశం ఉంటుంది. మనం ఆ ప్రయత్నం కూడా మనం చేయించట్లేదు. వాళ్ళకి నలుగురు గురించి తెలియజేయాలి, నాలుగు విషయాలు చెప్పాలి. అదే విధంగా సక్సెస్ఫుల్ పీపుల్ గురించి వాళ్ళకి చెప్పడం. ఇవాళ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఒక స్టార్ బ్యాట్స్మెన్ గా అయ్యాడంటే తన పట్ట కష్టం ఏంటనేది రోజు టీవీలో చూస్తాం మనం. టెండూల్కర్ ఎందుకు అంత సక్సెస్ఫుల్ అయ్యాడనేది పట్టాభిగారు మీరు అంటే పట్టాభిగారు మీరు చెప్పింది 100% నిజం. తల్లిదండ్రుల నుంచి ఆ మార్పు రావాల్సిందే, తప్పదు. కాకపోతే నేను ఒకటి అడుగుతాను, మీరు అందరి తల్లిదండ్రులు ఒకలాగా ఉండే పరిస్థితులు సమాజం నుంచి మీరు అన్నారు చూసారా, అందరూ మిమ్మల్ని వింతగా చూశారు, ఎంసెట్ రాయకపోతే వింతగా చూశారు అనేది. ఆ వింతగా చూడడాన్ని మీరు భరించగలిగారు, మీ తల్లిదండ్రులు భరించగలిగారు, కానీ ఈ సమాజంలో చాలామంది తల్లిదండ్రులు భరించలేరు. ఆ వింతగా చూస్తే నా కొడుకు నా కూతురు బ్రహ్మాండంగా ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళ స్థాయికి మించి వాళ్ళ పిల్లలు రాణించాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సమాజం నుంచి వచ్చే ఒత్తిడి కారణంగా అనేక మంది పేరెంట్స్ ఈ రకంగా ఆలోచిస్తారు. అయితే నేనంటున్నది ఏంటంటే మార్పు ఎక్కడ రావాలి, తల్లిదండ్రుల నుంచి మార్పు రావాలని కోరుకుంటాం అంటే చాలామంది, కానీ వ్యవస్థలో మార్పు వస్తే కనుక ఆటోమేటిక్గా తల్లిదండ్రులు మారుతారు కదా. తప్పకుండా వ్యవస్థలో కూడా మార్పులు రావాలి. అంటే ఒక తల్లిదండ్రుల మీద మాత్రం మనం నెత్తం వేసింది, ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు పాపం అన్ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళకి అవగాహన ఉండదు.
అంటే ఇటువంటి సిచ్యువేషన్ అడ్వాంటేజ్ చేయాలి అంటే వేరే రకమైనటువంటి అవకాశాలు ఏమున్నాయని తెలియనటువంటి తల్లిదండ్రులు వారు ఉంటారు ఉంటారు దాన్ని ఐ అగ్రీ విత్ యూ అంటే ప్రభుత్వం వైపు నుంచి కానీ వ్యవస్థలో వరకు మార్పులు రావాలి ప్రభుత్వం వైపు నుంచి కూడా కొన్ని మార్పులు స్వీకారం చుట్టాలి తప్పనిసరిగా అటువంటి ప్రశ్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు కనుక చూసినట్లయితే గత 4-5 సంవత్సరాల కాలంలో స్కూల్స్ విషయానికి వస్తే కనుక గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ తీసుకొచ్చి అంటే వర్చువల్ క్లాస్ రూమ్ అంటే డిజిటల్ క్లాస్ రూమ్ కి నెక్స్ట్ లెవెల్ అయినటువంటి వర్చువల్ క్లాస్ రూమ్ తీసుకొచ్చి పిల్లలకి అంటే అర్థమయ్యే విధంగా అనేక విషయాలను తెలియజేసే ప్రయత్నం గవర్నమెంట్ స్కూల్స్ లో తీసుకొచ్చే విధానం ప్రవేశపెట్టడం కానివ్వండి అదే విధంగా ఒక ఎంసెట్ అంటే ఇంజనీరింగ్ మెడిసినే కాకుండా ఇంకా రకరకాలైనటువంటి కోర్సెస్ అంటే స్కిల్ డెవలప్మెంట్ మీద కానివ్వండి ఇటువంటి వాటి మీద కూడా దృష్టి పెట్టి కోర్సెస్ కూడా ప్రవేశపెట్టేటప్పుడు కాలేజెస్ ఎంకరేజ్ చేయడం కానివ్వండి ఇవన్నీ చేస్తా ఉన్నారు అంటే ఇది ఒక కలెక్టివ్ ఎఫర్ట్ గా ఉండాలండి అంటే ఒక పేరెంట్స్ ఇచ్చే మనం నెపం వేయకుండా ప్రభుత్వం వైపు కొంత బాధ్యత తీసుకోవాలి విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలి పిల్లల చావులకి కారణం పేరెంట్స్ అని పట్టాభి గారు మాట్లాడారు అది సహేతుకంగా లేదు ప్రధానమైన కారణం కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ఇద్దరు దోషులే కాలేజీ యాజమాన్యాలకు ప్రోత్సాహిస్తుంది ప్రభుత్వమే ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తే ప్రభుత్వం కట్టడి చేస్తే కాలేజీ యాజమాన్యాల్లో చాలా మార్పు వస్తుంది మీరు కాలేజీ టైమింగ్స్ మార్చండి ఫీజు రూల్స్ అమెండ్మెంట్స్ మీరు ఫ్రేమ్ చేయండి అదేవిధంగా విద్యార్థులు మానసిక ఒత్తిడి గురి కాకుండా మీరు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయండి సైక్రాటిస్టులు పెట్టండి మీరు ఎగ్జామ్ స్లిప్ టెస్ట్ల పేరుతో అనేక రకాల మానసిక హింస గురి చేస్తున్నారు కదా పట్టాభి గారు ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వాల కంటే భిన్నంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు 20,000 కోట్ల రూపాయలు కేటాయించాము ఈ బడ్జెట్లో అని చాలా ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ అదే సమయంలో కొన్ని కొత్త వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నామని చెప్పేది పట్టాభి గారు చెప్తున్నారు అంటే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు ప్రయత్నం సరిపోవట్లేదు రెండు వేల పదిహేనులో నారాయణ జూనియర్ కాలేజీ కడపలో ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు ప్రభుత్వం చక్రపాణి కమిటీ వేసింది చక్రపాణి కమిటీ ఆధారంగా మీరు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి నెంబర్ 1 నెంబర్ 2 బాగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసరికే గంటా శ్రీనివాసరావు గారు ఒక మీటింగ్ అరేంజ్ చేశారు కాలేజీ యాజమాన్యాలు పిలిచి మీటింగ్ పెట్టి అసలు ఆదివారం కూడా క్లాసులు జరుపుతున్నారని చాలా ఆశ్చర్యంగా ఆయన వ్యక్తం చేశారు అసలు ఆదివారం క్లాసులు జరుగుతున్న సంగతి గంటా శ్రీనివాసరావు గారికి ఈ రాష్ట్రంలో తెలియదా అంటే అనుమతులు లేకుండా రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేసి ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లల్ని చాలా బట్టి యంత్రాలుగా మార్చే విధంగా మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు ఆయనకు తెలుసు గంటా శ్రీనివాసరావు గారికి గంటా శ్రీనివాసరావు గారు నారాయణ గారు ఇద్దరు వియంకులు ఈ రాష్ట్రంలో అంటే కార్పొరేట్ కాలేజీల మీద ఏం చర్యలు తీసుకున్నారో వాళ్ళు నిర్దిష్టంగా చెప్పాలి మీరు మీటింగ్ అరేంజ్ చేశారు చక్రపాణి కమిటీ ఈ నిర్ణయాలు చేసింది ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు మేము అడుగుతున్నామండి మాకు ఏమి లేదు మీరే కమిటీ చేశారు ప్రభుత్వమే కమిటీ చేసింది ఆ కమిటీని మీరు ఎందుకు అమలు చేయడం లేదు కొన్ని విషయాలు చెప్పారు అవి ఇప్పుడు వాస్తవం ఇప్పుడు కార్పొరేట్ కాలేజీల్లో ఆ విధానాల్లో కొన్ని మార్పులు తీసుకోవాలి ఇవి కార్పొరేట్ కాలేజీలు అనేవి నిన్న మొన్న పుట్టుకొచ్చినవి కాదు గత 30 ఏళ్లుగా ఈ ప్రైవేట్ కాలేజీలోనే అనేక ప్రభుత్వాల హయాంలో కూడా ఈ ప్రైవేట్ కాలేజీలోనే బ్రహ్మాండంగా నడిచినాయి కాబట్టి ఇవాళ ఏదో గంటా శ్రీనివాస గారు నారాయణ గారు వియంతులు గా ఉన్నారు ఇవన్నీ అనవసరం ఇది అనేక ప్రభుత్వాల్లో కూడా ఈ కాలేజీలు పనిచేస్తే కాకపోతే ఒకటి మాత్రం నేను ఒప్పుకుంటాను ఈ కార్పొరేట్ కాలేజీల్లో నడుస్తున్నటువంటి విద్యా విధానాల్లో కూడా మార్పులు రావాలి ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ ఆ టైమింగ్ విషయంలో కానివ్వండి ఆదివారాలతో క్లాసులు పెట్టే విషయంలో కానివ్వండి ఒత్తిడి లేకుండా విద్య అక్కడ విద్యను బ్రిడ్జ్ కోర్సులు జరుగుతున్నాయండి ఫస్ట్ ఇయర్ అయిపోయిన పిల్లలకి సెకండ్ ఇయర్ క్లాసులు జరుపుతున్నారు సమ్మర్ లో పట్టాభి గారు కూడా అంగీకరిస్తున్నారు కార్పొరేట్ కాలేజీల సంస్కృతిని ఆయన కూడా వ్యతిరేకిస్తున్నారు ఎస్ సార్ చెప్పండి నేను కూడా దాన్ని సమర్థించను దానిలో కూడా మార్పులు తీసుకోవాలి తీసుకొస్తాం కాకపోతే ఇక్కడ నేను ఇందాక ఎందుకని నేను పేరెంట్స్ మాట్లాడానంటే చాలా మంది పేరెంట్స్ కాలేజీలకు వెళ్ళి డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండదు మీరు సెకండ్ క్లాస్ ఎందుకు పెట్టండి మా అబ్బాయికి మార్కులు ఎందుకు తక్కువ వస్తామని మీరు ఇంకా ఎక్స్ట్రా టైం కోచింగ్ ఎందుకు ఇవ్వరు ఇవన్నీ పేరెంట్స్ లో కూడా మార్పు రావాలని అంటాం అన్న అంటే ఇప్పుడు కొంత పేరెంట్స్ నుంచి వచ్చే ఒత్తిడి కారణంగా కూడా కాలేజీలు ఈ రకంగా తయారవటానికి కారణం పూర్తిగా మనం కాలేజీని బ్లేమ్ చేయడానికి లేదు మా అబ్బాయికి ఎందుకు మార్కులు రావని గొడవలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి కాలేజీలకు వెళ్ళి కాబట్టి అన్ని రకాలుగా మార్పు రావాలి పేరెంట్స్ లో మార్పు రావాలి విద్యా విధానంలో మార్పు రావాలి అదేవిధంగా అధ్యాపకుల్లో కూడా మేము చదువుతున్న రోజుల్లో అధ్యాపకులు అందరూ కూడా ఎంత ఇది ఫ్రెండ్లీగా అంటే ఒక క్లాస్ తీసుకుంటే టీచరు ఒక 1 అవర్ క్లాస్ ఉంటే 15-20 మినిట్స్ జనరల్ ఇంటరాక్షన్ ఉండేది పిల్లలతో అట్లా పిల్లవాడితో జనరల్ గా మాట్లాడటం కానివ్వండి వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యే విధంగా బోధించే ప్రయత్నం చేయడం కానివ్వండి
ఆ రకంగా ఇంటరాక్టివ్ గా ఉండేది. ఇవాళ క్లాస్ రూమ్స్ లో అంతా కూడా మెకానికల్ గా తయారైపోయింది, వన్ వే ట్రాఫిక్ లాగా ఉంది. టీచర్స్ రావటం, మెకానికల్ గా ఏదో బోధించాం అన్నది బోధించడం, వెళ్ళిపోవటం. కాబట్టి అన్ని వైపుల నుంచి మార్పు అనేది జరగాలి. అధ్యాపకులు రావాలి, కుటుంబ సభ్యులు రావాలి, కాలేజెస్ లో రావాలి, విద్యా విధానంగా రావాలి. దీనికి మీడియా కూడా కొంత ఇవాళ మీరు ఒక మంచి కిరణ్ గారు ఐ షుడ్ అప్రిషియేట్ యూ. మీరు అందుకే నేను సినిమాలో నేను యూఎస్ నుంచి కూడా కాల్ చేశాను. మీరు ఒక మంచి సబ్జెక్ట్ మీద డిబేట్ పెట్టారు కాబట్టి మీడియా వైపు నుంచి కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి మనం. ఇవాళ ఈ డిబేట్ ద్వారా కొంతమంది పేరెంట్స్ లో కానివ్వండి, ప్రభుత్వ వర్గాల్లో కానీ కొంత మార్పు రావచ్చు. కాబట్టి మీడియా కూడా కొంత యాక్టివ్ రోల్ తీసుకుని అవేర్నెస్ క్రియేట్ చేసి అన్ని వైపుల నుంచి కనుక మనం మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంది. ఇంకా కూడా మనం అనేక మంది మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అనుకుని తప్పకుండా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. నేను వాళ్ళు ఏదో అధికార పార్టీ గవర్నమెంట్ సైడ్ నుంచి నేను ఏదో గవర్నమెంట్ వెనకేసి వచ్చే ప్రయత్నం చేయట్లేదు. మార్పు కావాలని నేను కోరుకుంటున్నాను. దానికి మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం. ఆ రకంగా ఎటువంటి సహాయం కావాలన్నా నా వైపు నుంచి మేము చేయడానికి నేను సిద్ధంగా పట్టాభి గారు. నాకు అంటే నాకు కూడా తెలుసు మీరు మీ పాప పట్ల ఎంత కేర్ తీసుకుంటారో నాకు తెలుసు, మీరు ఏ స్కూల్లో చేర్చారో తెలుసు. సో నేను కూడా అంటే ఒక కార్పొరేట్ స్కూల్లో చేర్చిన తర్వాత అక్కడ నేను అడిగిన మాట ఏంటంటే మీ స్కూల్లో ఏమన్నా ప్లే క్లాస్ ఉందా, అంటే ప్లే స్పోర్ట్స్కి సంబంధించిన పీరియడ్స్ ఉన్నాయా, ఏమైనా నేర్పిస్తున్నారా, క్రికెట్ కోచింగ్ లాంటివి ఏమైనా ఇస్తారా, లేకపోతే కేవలం చదువులు కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమున్నాయంటే ఏమీ లేవని చెప్పారు. నేను కూడా ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆ స్కూల్ నుంచి తీసేయాల్సి వచ్చింది. ఎస్, ఒక్క నిమిషం పట్టాభి గారు ప్లీజ్ లైన్ లో ఉండండి, 5 నిమిషాలు మాత్రమే. కుమార్ గారు, కుమార్ గారు ఉన్నారు ఇక్కడ, పేరెంట్స్ అసోసియేషన్. కుమార్ గారు, ఎస్. యా, ఇందాక డిస్కషన్ లో మనం గవర్నమెంట్ అలోకేటెడ్ బడ్జెట్ ఒకటి రెడ్యూస్ అవుతోంది ఎడ్యుకేషన్ సెక్టర్ కి. రెండో పాయింట్ బేసికల్ గా వచ్చేసరికి కాంపిటీషన్ అనేది ఒక ఇంజనీరింగ్ మెడిసిన్ కి మాత్రమే లేదండి. ఇవాళ ఏ సెగ్మెంట్ ఆఫ్ ఏ వర్టికల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్నా కాంపిటీషన్ ఇస్ వెరీ హ్యూజ్ అండి. ఎందుకంటే అంతమంది విద్యార్థులు విద్యార్థినులు ఏ పర్టికులర్ ఫీల్డ్ లోకి తీసుకున్నా అంత కాంపిటీషన్ ఉంది. బీకామ్ కూడా 99.99 వస్తాయి కానీ 3 కాలేజీలు ఇండియాలో అడ్మిషన్స్ దొరకదండి. 99 ఇస్ ద కట్ ఆఫ్ మార్క్ దేర్ అండి. సో బేసికల్ గా ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం అన్ని రకమైన డిగ్రీ కాలేజ్ క్వాలిటీ డిగ్రీ కాలేజెస్ అండి. వాళ్ళ ఇంజనీరింగ్ కొన్ని 100 కాలేజీలు వచ్చినాయి. క్వాలిటీ ఎప్పుడైతే లేదో ఆ కాలేజెస్ లో అక్కడ జాయిన్ చేయలేని పరిస్థితి అండి. అలాగే మెడిసిన్ కానీ లేకపోతే ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ లో ఇండియా నుంచి ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేయలేదండి. అంటే మనం ఎంత మన విద్యా వ్యవస్థ ఎంత దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి అందరం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క రీసెర్చ్ పేపర్ గత 10 ఏళ్లలో ఇండియా నుంచి పబ్లిష్ అవ్వలేదంటే మనం ఎంత దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నామో అనేది మనం అందరం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అండి. సో మొదటగా తల్లిదండ్రుల నుంచి వెదర్ కిడ్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ద యాక్సెప్టింగ్ ద ఫెయిల్యూర్ యాక్సెప్టింగ్ ద క్రిటిసిజం, తల్లిదండ్రులు చేయాల్సిన ఈ రెండు అండి. ప్రభుత్వ పరంగా సామాజిక పరంగా అప్రిషియేషన్ అండి. ఫెయిల్ అయినాడికి నేను ఉన్నాను అన్న భరోసా. రెండోది అప్రిషియేట్, ఆడు 60% పాస్ అయినా చాలా మంచి మార్కులు వచ్చినారా ఇంకొంచెం ప్రయత్నం చేసుకోని అప్రిషియేట్. ముందు సభాష్ రా అంటూ నేర్చుకోవాలండి, పక్కనండి సభాష్ అంటూ నేర్చుకునే అంతకాలం అప్రిసియేషన్ రానంత కాలం ఈ సమాజంలో మార్పు అనేది రాదండి. ప్రతి చిన్నదానికి అప్రిసియేషన్ అనేది చాలు. ఇండియన్స్ మర్చిపోయింది, భారతదేశం మర్చిపోయింది అప్రిసియేషన్ అండి. ఎంతసేపు క్రిటిసిజం నెగిటివిటీలోకి వెళ్తున్నాము. సో ఈ అప్రిసియేషన్ అనే పదం ముందు ఇళ్లలో నుంచి మొదలవ్వాలండి, కాలేజీల వరకు వెళ్ళాలి. నేను మా సోదరుడు శ్రీనివాసరెడ్డి గారిని నాకు అగ్రజులు, ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఒక కోరుకునేది ఏంటంటే మీ ఉపాధ్యాయ సంఘాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్ట్రైక్ చేయండి ఒక్కసారి అన్న. గవర్నమెంట్ పాఠశాల కాలేజెస్ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక్కసారన్నా స్ట్రైక్ చేయండి. మీ మీ ఆటి కోసం ఎట్లా స్ట్రైక్ చేస్తారో ఉపాధ్యాయులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా స్ట్రైక్ అనేది చేస్తే ప్రభుత్వంలో చలనం వస్తుంది. అలాగే విద్యార్థి సంఘ నాయకులు కూడా సమస్య వచ్చినప్పుడు మాత్రమే కాలేజీకి వెళ్ళడం కాకుండా ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉపాధ్యాయులు నియమించట్లేదు అనే విషయాల మీద కూడా అక్కడికి వెళ్ళి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. సమస్య వచ్చినప్పుడు టీవీలకు ఎక్కడం మాత్రమే కాదు, వీళ్ళందరూ మా సోదరులు, అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే సమస్య వచ్చినప్పుడు రావటం కాదు, మనం ముందు నుంచే ఒక పాజిటివ్ ఇంటెంట్ తో వెళ్తే మార్పు రావటానికి. ఇప్పుడు 30 ఏళ్లలో మనం పతనం స్థితికి వచ్చాం. సో ఇప్పుడు మొదలెడితే మేబీ ఇంకో 10 ఏళ్ల తర్వాత మార్పు అనేది కనిపిస్తుంది. ఇమీడియట్ గా మార్పు అనేది రాదు, కనిపించదు. కనీసం 10 ఏళ్లు అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే మార్పు కనిపిస్తుంది. ఫైనల్ గా మధు గారు, అంటే ప్రభుత్వం సంబంధించిన విద్యా వ్యవస్థకు సంబంధించి నేను అంటున్నాను ఏంటంటే విద్యా వ్యవస్థ మీరు ఎన్ని మార్పులు చేసినా ఏం చేసినా ఈ పోటీ పరీక్షలు, ఈ గోళ, ఈ ర్యాంకులు,
ఉన్నంతకాలం ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. కానీ పిల్లవాడు నేనంటుంది ఏంటంటే పరీక్షలో పాస్ అవడం కాదు, జీవితంలో పాస్ అవడానికి కావాల్సిన నాలెడ్జి పిల్లవాడికి ఇచ్చేలాగా విద్యా వ్యవస్థలో ఆ కరికులంలో ఏమన్నా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందా? తప్పకుండా అండి. ఈరోజు ఆ కరికులంలో వచ్చినటువంటి మార్పుల కారణంగానే విద్యా వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టిపోయింది. అల్టిమేట్గా మనం ప్రాథమిక స్థాయిలో చదువుకునేటటువంటి రోజుల్లో ఈరోజు మనకు క్రాఫ్ట్ పీరియడ్ ఉండేది, డ్రిల్ పీరియడ్ ఉండేది, స్పోర్ట్స్ పీరియడ్ ఉండేది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు లాంగ్వేజెస్ పీరియడ్స్ కూడా రద్దు చేశారు. ఎక్సెప్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్ప ఈరోజు తెలుగు చెప్పడం లేదు, ఇంగ్లీష్ చెప్పడం లేదు. మీరు చూడండి, కార్పొరేట్ కాలేజ్కి పోయి ఇంగ్లీషు తెలుగు వీక్లీ ఒక రోజు పీరియడ్ ఉంటుంది, అది కూడా మీ ఇష్టం. ఆప్షన్ వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. కరెక్ట్ అది. అది కాబట్టి ఏమైపోతుందంటే అల్టిమేట్గా విద్యార్థికి సంబంధించి ఒక సామాజికమైనటువంటి దృక్పథం ఎక్కడ కూడా కనిపించడం లేదు. అల్టిమేట్గా వాడు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఐఐటి అయినా మనకి అల్టిమేట్గా ఏమనిపిస్తుంది అంటే ఈ చదువు, క్లాస్ రూము, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్ప బయట సమాజంలో ఉండేటటువంటి ఒక వ్యక్తితో ఎట్లా మాట్లాడాలా, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారితో ఎట్లా మాట్లాడాలా, అమెరికాలో ఉన్న పట్టాభి గారితో ఎట్లా మాట్లాడాలా, పేరెంట్ అసోసియేషన్ తోటి ఏం మాట్లాడాలో తెలియనటువంటి ఒక పరిస్థితి. చివరికి జీవితం లోపల జీవిత భాగస్వామితోటి కలిసి ఎట్లా ఉండాలో కూడా తెలియనటువంటి ఒక దుస్థితి ఈరోజు మనకు ఏర్పడ్డు. కాబట్టి వీటన్నిటికీ కూడా కారణం. అయితే అల్టిమేట్గా ఈరోజు ఏంటంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తరచుగా వస్తున్నటువంటి చర్చ ఏంటంటే అందరూ కూడా ఏది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అటెండర్ వరకు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివిస్తే పాఠశాలలు బాగుపడతాయి అనేటటువంటిది ఒక చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అల్టిమేట్గా దానికంటే ముందు ప్రభుత్వ విద్యా సంస్థల లోపల రావాల్సినటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈరోజు నేను పట్టాభి గారు కానీ లేకపోతే మన పీడిఎస్ మన మిత్రుడికి కానీ ఈరోజు మీరు చూడండి ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చింది. మీరు ఏ కాలేజీలో చేరుతున్నారు? ఉస్మానియా మెడికల్ కాలేజీలో చేరుతున్నారు. మీకు ఐఐటీలో టాప్ ర్యాంక్ వచ్చిందంటే ఐఐటి మద్రాసులోనే చేరుతున్నారు. కానీ ఎక్కడ కూడా సిబిఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు పోయి సిబిఐటీలో చేరట్లేదు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు పోయి ఏదో కాలేజీలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చేరటం. కానీ అల్టిమేట్గా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ కౌన్. ఈరోజు అధ్యాపకులు లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, ఇంగ్లీష్ మీడియం లేకుండా వీటన్నిటిని కూడా ధ్వంసం చేసి ఈరోజు చెప్తున్నా కదా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏ విధంగా ధ్వంసం అయిపోయిందంటే ఈరోజు నారాయణ గారు ఏడేడు కాలేజీలో ఒక అధ్యాపకు. ఆ ఏడేడు కాలేజీ ఎక్కడుందో తెలియదు. అదేవిధంగా మీరు హైదరాబాద్లో చేసినప్పుడు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే విజయవాడ, నల్లంద, గుంటూరు, వికాసు ఇట్లా 20% 20-25 కాలేజీలు ఉండేవి. కానీ చిన్న చేప నువ్వు పెద్ద చేప తిన్నట్టుగా మొత్తం తిప్పి ఇప్పుడు రెండు అనకొండలుగా ఉన్నాయి. దీంతో పాటు ఏమైపోయిందంటే విద్యార్థులను కొనడం, అధ్యాపకులను కొనడం, ఏపీ రెసిడెన్షియల్ లో పనిచేసేటటువంటి అధ్యాపకులను కోట్ల రూపాయలు వెచ్చించి కొన్నారు. ఏపీ రెసిడెన్షియల్ లోనే కాదు, ఏడేడు కళాశాలలో పనిచేసేటటువంటి అధ్యాపకులు కొన్నారు. విద్యార్థులను ఇప్పటికీ కూడా 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చుకుంటున్నారు. ఇవి రెండు సాధ్యం కాకపోతే ఎక్కడో ఢిల్లీలో వచ్చినటువంటి ర్యాంకులు కూడా తీసుకొని ఈరోజు హైదరాబాద్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది మ్యా ర్యాంక్ అనేటటువంటి రెండు సంస్థలు ఒకే పిల్లవాడి పేరు వేసుకుంటున్నాయి సార్. రెండు సంస్థలు కలిపి ఒకే పిల్లవాడి పేరు వేసుకుంటున్నాయి. పేపర్ లో ప్రకటనలు చూసాము, ఒక పిల్లవాడి పేరు వేసుకుంటే రెండు సంస్థలు అనేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అల్టిమేట్ గా విద్యార్థికి ఏంటంటే ఒక స్ట్రెస్ అనేటటువంటిది. నువ్వు ఆర్టీసీలో కండక్టర్ అయినా లేకపోతే ఐఐటి అయినా బతుకు అనేటటువంటిది, జీవితం అనేటటువంటిది, బతుకొచ్చు అనేటటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథాన్ని అలవర్చడం లోపల ఈరోజు మొత్తం సమాజం ఫెయిల్ అయింది. దానిలో తల్లిదండ్రులు భాగమే, అదేవిధంగా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ భాగమే, దాంట్లో సింహ భాగము ఈరోజు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల ఏదైతే అవాంఛనీయమైనటువంటి విద్యా పద్ధతులు ఉన్నాయో, విద్యను నేర్పించాల్సినటువంటి పద్ధతిలో నేర్పించకుండా ఏ విధమైతే ఒత్తిళ్లు చేస్తున్నారో దాన్ని ప్రధానంగా చూడాలి. అల్టిమేట్ గా ఈ యొక్క షో ద్వారా నేను రాష్ట్రంలో ఉన్న ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, విద్యార్థులను చేరదీయండి. భవిష్యత్తులో అడ్వాన్స్ సప్లిమెంట్ రాసుకునే అవకాశం ఉంది, ఆ తర్వాత మీరు ఇంజనీరింగ్ లో చేరే అవకాశం కూడా ఉంది. కాబట్టి విద్యార్థులను తల్లిదండ్రులు ఏమాత్రం కూడా ఏమార్పాటుగా ఉండకుండా వాళ్ళను ఏ విధంగానైనా కన్విన్స్ చేసే పద్ధతిలో, కన్సోల్ చేసేటటువంటి పద్ధతిలో ఈరోజు తల్లిదండ్రులు పాత్ర తీసుకోవాలని చెప్పేసి ఇదే సందర్భంలో ఒక సరి అయినటువంటి సమయంలో ఒక సామాజిక బాధ్యతతో ఏపీ 24/7 నిర్వహించినటువంటి షోకు
వారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాను. రైట్ సార్, ఫైనల్ గా పట్టాభి గారు, అంటే మీరు మీరు పాలిటిక్స్ లో ఉన్నాం, మేము మీడియాలో ఉన్నాం, కొంత కాస్త కూస్త వ్యవస్థను మార్చే అవకాశం మనకే ఉంది నిజం చెప్పాలంటే. కానీ అంటే మీరు పాలిటిక్స్ లో ఉన్నప్పటికీ మొత్తంగా వ్యవస్థను పూర్తిగా మార్చే శక్తి మీతో మీ దగ్గర అయితే లేదు, నా దగ్గర అయితే లేదు. కాకపోతే కొంత ప్రయత్నం అయితే చేయగలుగుతాం. ప్రభుత్వాలు ఈ కార్పొరేట్ కల్చర్ని, కార్పొరేట్ కళాశాలల్ని నియంత్రించే అవకాశం అసలు ఉందా? మీ అటు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, లేకపోతే వేరే ప్రభుత్వం కావచ్చు, మీరు అన్నట్టుగా కార్పొరేట్ కళాశాలలు ఈ కల్చర్ ఇప్పుడు వచ్చింది కాదు, దాదాపుగా 2 దశాబ్దాలకు పైగా వేళ్ళునుకుపోయిన కల్చరు. అయితే అసలుకి ఆ అవకాశం ఏమన్నా ఉందా ప్రభుత్వాలకి? అసలు ప్రభుత్వాలు వాటిని ఏమీ చేయలేని పరిస్థితికి అవి ఎదిగిపోయాయా? తప్పకుండా ఉంటుంది కిరణ్ గారు, ప్రభుత్వాలు తప్పకుండా అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో మనం ఎప్పుడు కూడా హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి ఆ మాట అనేది మనం చూడలేదు. కానీ ఇవాళ ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఒక హ్యాపీ సొసైటీ కావాలి, లేదంటే ఒక హ్యాపీ స్కూల్ ఉండాలి, లేదంటే ప్రతి ఊళ్ళో ప్రతి ఆదివారం ఒక హ్యాపీ సండే అవ్వాలి అని వారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇటువంటి వాటిలో మార్పులు తీసుకొచ్చి ప్రజలు ఆనందంగా ఉండటానికి ఏం చేయాలి? ప్రభుత్వాల వైపు నుంచి ఏం చేయాలి? విద్యా విధానంలో స్టూడెంట్స్ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? వారిలో హ్యాపీనెస్ లెవెల్స్ పెంచాలంటే ఏం చేయాలి? ఆలోచన తప్పకుండా జరుగుతూ ఉంది. ప్రజెస్ లో తప్పకుండా అటువంటి మార్పులు మనం చూస్తాం. ప్రభుత్వాలు తలుచుకుంటే వాళ్ళు మార్పు చేయలేని అనుకుంటున్నది కూడా ఏమీ ఉండదు. దానికి తప్పకుండా మీడియా సహకారం కూడా కావాలి. మనం ఆ రకంగా కలిసి పనిచేద్దాం. అంతేకాకుండా ఇంత కుమార్ గారు మాట్లాడుతూ ఒక మంచి విషయం చెప్పారండి, ఎక్స్పెక్టేషన్ అనేది ఉండట్లేదు ఈ రోజున ఏ ఫ్యామిలీలో కూడా. పిల్లలు ఇప్పుడు ఒక చిన్న ఒక పేపర్ మీద ఒక చిన్న డ్రాయింగ్ వేసి మన దగ్గర తీసుకొస్తే ఆ ఏముంది అన్నట్టు మనం పక్కన పడేస్తాం. అలా కాకుండా బాగా చేశాను, ఎక్స్ట్రాడినరీగా చేసాను, ఇంకా బెటర్ గా చేయగలం, గుడ్ జాబ్ అని మనం అప్రిషియేట్ చేయటం మొదలు పెడితే పిల్లలు కూడా ఇంకా 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 చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎవరికైనా కూడా అప్రిషియేషన్ తీసుకోవడమే చాలా ఆనందాన్ని కలుగుతుంది. కాబట్టి కుమార్ గారు చెప్పినట్టు ఫస్ట్ వీ షుడ్ లెర్న్ టు అప్రిషియేట్. ఇంకొకటి రెండో అంశం, మనం ఈ మధ్యకాలంలో రెగ్యులర్ గా కూడా చూస్తూ ఉంటాం, 30-40 సంవత్సరాల క్రితం స్కూల్స్ నుంచి బయటకు వచ్చినటువంటి వారి వాళ్ళ 50-60 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ స్కూల్స్ కు వెళ్ళి వాళ్ళ టీచర్స్ ని వాళ్ళు ఫెలిసిటేట్ చేయటం, అందరూ ఒక గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసుకోవటం, పూర్వ విద్యార్థి సంఘాలు కలయక అని మనం చూస్తూ ఉంటాం న్యూస్ లో. కానీ అటువంటివి ఒక 10 ఇయర్స్ లేకపోతే ఒక 10-15 ఇయర్స్ కింద పాస్ అవుట్ అయినటువంటి స్టూడెంట్స్ నుంచి మనం చూస్తున్నామా? చూడలేకపోతున్నాం. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఆ రిలేషన్ అనేది ఏర్పడదు. టీచర్ కి స్టూడెంట్ కి ఆ రిలేషన్ ఏర్పడాలండి. వాళ్ళతో కూడా వాళ్ళ ఇప్పుడు ఒక కుమార్ గారు లేకపోతే ఒక మన రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ టీచర్ గుర్తుపెట్టుకుంటారు. కానీ వాళ్ళు ఉన్నటువంటి విద్యార్థి అటువంటి పరిస్థితి ఉందా? టీచర్ ని గుర్తుపెట్టిన పరిస్థితి ఉందా? లేదు. ఎందుకంటే ఆ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి అధ్యాపకులు కూడా విద్యార్థులతో ఒక రిలేషన్షిప్ డెవలప్ చేసిన ఒక ప్రయత్నం చేయాలి. వారితో కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండటం, వారికి జనరల్ విషయాలు చెప్పడం, వాళ్ళ మనసులో ఏమైనా తెలుసుకోవడం, ఇవన్నీ అధ్యాపకులు వైపు నుంచి కూడా వస్తే తప్పకుండా కొంత మార్పు తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక సమూలమైనటువంటి ప్రశ్నలు అనేది జరగాలి. దానికి అన్ని వర్గాలు, స్టూడెంట్ యూనియన్స్, అధ్యాపకులు, పేరెంట్స్, గవర్నమెంట్ అండ్ మీడియా, మనం అందరం కలిసి కనుక ప్రయత్నం చేస్తే తప్పకుండా అటువంటి మార్పు తీసుకోవచ్చు. నాకు ఆ నమ్మకం పూర్తిగా ఉంది. నా వైపు నుంచి కూడా నా వంతు సహకారాన్ని నేను ఈ విషయంలో పూర్తిగా అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, పట్టాభి గారు. మొత్తం మీద అయితే ఇలాంటి ఆత్మహత్యలు, ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రాకూడదంటే మొట్టమొదటగా విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో మార్పు రావాలి. ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయాలి. ఈ కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన విద్యా వ్యవస్థని రక్షించేందుకు ప్రభుత్వం ముందుగా ప్రయత్నం చేయాలి. అక్కడి నుంచి రక్షించడానికి కావాల్సిన ఫీజుల నియంత్రణ కావచ్చు, బడ్జెట్ అలొకేషన్ కావచ్చు, అలాగే చిన్న చిన్న ప్రైవేటు స్కూళ్ళకు అనుమతులు ఇచ్చేటప్పుడు అన్ని అనుమతులు చూసుకొని ఎట్లా ఉన్నాయో చూసుకొని అనుమతులు ఇవ్వగలిగితే, అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా చూసి అనుమతులు ఇచ్చే పరిస్థితి కఠినంగా అమలు చేస్తే కనుక అక్కడి నుంచే మొట్టమొదటి కార్పొరేట్ వ్యవస్థకి ముఖ్యంగా మనం దెబ్బేయచ్చు. అలాగే తల్లిదండ్రులు కూడా కేవలం పిల్లల్ని ఒక చదివే యంత్రాలుగా చూసే పరిస్థితి నుంచి మారాలి. ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టుగా అప్రిషియేట్ చేసే పరిస్థితి రావాలి, పిల్లల్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి రావాలి. మార్కుల కోసం కాదు, ఫెయిల్ అయితే కేవలం పరీక్ష ఫెయిల్ అవుతాం, జీవితంలో ఫెయిల్ అవ్వం. సో జీవితంలో ఎలా మెలగాలి, జీవితంలో ఎలా ఎదగాలి, జీవితంలో ఎలా పాస్ అవ్వాలి,
ఒత్తిళ్లను అధిగమించి జీవితాలు ఎలా పాస్ అవ్వాలి అనే అంశాల పట్ల తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ముందుకెళ్తే గనక ఖచ్చితంగా ఇలాంటి ఆత్మహత్యల పరిస్థితి అయితే తప్పకుండా ఉండే అవకాశం లేదు. డెఫినెట్గా ఇది రాబోయే రోజుల్లో ఉంటుందని, ఈ రకమైన పరిస్థితి వస్తుందని మనం ఆశిద్దాం. రవిచంద్ర గారు, అలాగే మధుసూదన్ రెడ్డి గారు, కుమార్ గారు, పట్టాభి గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. అందరికీ ధన్యవాదాలండి. ఇది వాళ్ళ చర్చ. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే. This bulletin is associate sponsored by Malabar Gold and Diamonds. Hey!